ఆ ఊరు మొహబ్బత్పూర్. ఆ పేరును సార్థకం చేస్తూ పేద రోగులకు ప్రేమగా కరుణతో వైద్యం చేస్తున్నారు బెంగాల్లో యువ వైద్యుడు. ఓ జూనియర్ డాక్టర్, జూనియరే కానీ సేవల్లో సీనియర్లను మించిపోయారు. ఉచిత వైద్య శిబిరాలతో వేలాది రోగులకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. తుఫానులు అడ్డుకుండా ఆ కర్తవ్య దీక్ష ఆగలేదు. కోవిడ్ విజృంభించిన కాలంలోనూ సేవలు నిలిచిపోలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం జైన తీర్థంకరుడు వర్ధమానుడి పేరుతో ప్రసిద్ధమైన బద్వాన్ నగరం. బద్వాన్ వైద్య కళాశాల మరింతో సుప్రసిద్ధం. ఆ ఆసుపత్రిలో రోగుల ఆపద్బాంధవుడు జూనియర్ డాక్టర్ గులాం అహ్మద్ కిబ్రియా. తరచూ ఆసుపత్రికి వచ్చే పేద రోగుల దయనీయ స్థితి ఆయన్ని కదిలించింది. 2020లో లాక్డౌన్ ప్రకటించినప్పుడు ప్రపంచమే స్తంభించినట్లయింది. సామాన్యులకు తినటానికి తిండి కూడా దొరకడం కష్టమైంది. ఏ రోజు సంపాదనతో ఆ రోజు భుక్తి గడిపే నిరుపేదలకు పరిస్థితి ఇక చెప్పేది కాదు. వీళ్ళకి మామూలు జబ్బు చేసినా వైద్యానికి ఆసుపత్రులకు వెళ్లటం అసాధ్యమైంది. అలాంటి రోగులు ఆసుపత్రికి రావటానికి రవాణా వ్యయం అలా ఉంచండి, అసలు అనారోగ్యంతో బాధపడుతూ రావటమే చాలా కష్టమైంది. মানুষের দারে দারে পৌঁছে গিয়ে যদি আমরা ওই সাধারণ চিকিৎসাগুলো মানুষকে দিতে পারি, তাহলে ওই মানুষকে একটা চিকিৎসা নিতে গেলে তাকে অনেক টাকা খরচ করে, গাড়ি ভাড়া করে বা অ্যাম্বুলেন্স ভাড়া করে হসপিটালে অন্তত আসতে হবে না। వారిని చూసినప్పుడల్లా జూనియర్ డాక్టర్లు వైద్య వృత్తిలోకి వచ్చే ముందు చదివే ప్రమాణపత్రంలో ఓ వాక్యం గుర్తొచ్చేది. నా జీవితాన్ని మానవాళి సేవకు అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అనే వాక్యం మనసును వెన్నాడింది. ఈ రోజుల్లో ఆసుపత్రులు ఉచిత వైద్యం అందిస్తున్నాయి. చికిత్స గురించి రోగులకు ఖచ్చిత సమాచారం ఇచ్చినా వారు చికిత్స కోసం పడే పాట్లు తప్పినట్లే. వారింటి దగ్గరికి వచ్చి పరిశీలించి వైద్య సలహాలిస్తే ఇంకా మంచిది. అది ఏ రకమైన జబ్బు, ఎక్కడ చికిత్స లభిస్తుంది చెప్పాలి. మా బృందం ఇలా వారికి సూచనలివ్వటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇంటింటికి వెళ్లి పేద రోగులకు ఆరోగ్య సంరక్షణ సేవలందించాలని డాక్టర్ కిబ్రియా నిశ్చయించారు. ఆసుపత్రిలో విధులు ముగిశాక పూర్వ బద్వాన్ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఔషధాలు ఉచితంగానే అందించేవారు. మేము మా వైద్య బృందంతో అనేక గ్రామాల్లో తిరిగి ఎందరికో వైద్య పరీక్షలు చేశాం. అసలు పలానా జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లాలని చాలా మందికి తెలియదు. ఆసుపత్రికి వెళ్లటానికి సరిపడా డబ్బు వారి దగ్గర లేదు. అలాంటి వారికి మార్గదర్శనం చేస్తాం. అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. శిబిరం నిర్వహించిన దగ్గర మాకు సమాచారం ఇచ్చే ఒక వ్యక్తి ఉంటాడు. రోగి తనకు చికిత్స అవసరమైతే ఆ వ్యక్తిని సంప్రదిస్తారు. మా దగ్గర ఇద్దరు ముగ్గురుతో కూడిన వైద్య బృందం ఉంది. వారికి మేము ఈ బృందంతో మార్గదర్శనం చేస్తాం. అవసరమైతే ఉచిత చికిత్స చేస్తాం. రిఫర్ చేసిన ప్రభుత్వాసుపత్రిలో ఆ చికిత్స లేని పక్షంలో మేమే ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తాం. అలా నేను వ్యక్తిగతంగా ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ రోగులకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించాను. ముందుగా ఇందుకోసం వారికి కేసు వివరాలతో కూడిన కార్డ్ అందజేస్తాం. రోగ నిర్ధారణ పరీక్షలు ఎంతో ఖరీదైనవి, అందువల్ల ఇందుకోసం సహాయం చేస్తాం. మొత్తం మీద ప్రభుత్వాసుపత్రుల్లో వారికి పూర్తి స్థాయి ఉచిత చికిత్సకు ఏర్పాట్లు చేస్తాం. মানে সর্বমোট কথা চিকিৎসা পরিষেবায় যতটা ফ্রিতে করিয়ে দেওয়া যায় আমরা সেটা সরকারি হসপিটাল থেকে তাদের করিয়ে দেওয়ার একটা চেষ্টা করি। ডক্টর কিব্রিয়া পূর্বিকুল গ্রামম মালদা জেলা মোহব্বতপুর প্রেমনগরম అని అర్థం. ఆ గ్రామం పేరును సార్థకం చేస్తూ కిబ్రియా పేదలకు ప్రేమతో ఆర్తితో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కిబ్రియాకు ఆ గ్రామం నుంచి మెడికల్ ఎంట్రన్స్ లో ఎంపికైన తొలి పురుష అభ్యర్థిగా ఖ్యాతి ఉంది. আমি একজন প্রত্যন্ত গ্রাম বাংলার ছেলে, আমার বাবা একজন গ্রামীণ চিকিৎসক। పశ్చిమ బెంగాల్లో నేను మారుమూల గ్రామం నుంచి వచ్చాను. మా తండ్రి గ్రామీణ వైద్యుడు. ఎప్పుడూ సమాజానికి దేశానికి ఏదో ఒక మేలు చేయాలని తపన పడేవారు. నేను చదువుకుంటున్నప్పుడు ఆయన్ని గమనించేవాణ్ణి. ఆయన సేవల స్ఫూర్తితో డాక్టర్ కావాలని అనుకున్నాను. హైస్కూల్ విద్య పూర్తయింది. తర్వాత మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాశాను. నేను ఎంపికయ్యాను. 2016లో నాకు మెడిసిన్లో సీట్ వచ్చింది. బుద్వాన్ వైద్య కళాశాలలో చదివే అవకాశం లభించింది. 2011లో మెడిసిన్ పూర్తయింది. అదే కళాశాలలో పనిచేస్తున్నాను. ২০২১ সালে আমার পড়াশোনা সমাপ্ত হয় এবং এখন আমি বর্ধমান মেডিকেল কলেজে ইমার্জেন্সি বিভাগের হাউস স্টাফ হিসেবে কর্মরত আছি।
పేద రోగులకు సేవలు అందించాలన్న సదాశయం తనొక్కడి వల్లనే నెరవేరదని డాక్టర్ కిబ్రియా గ్రహించారు. అందుకే భావస్వరూప్యం కలిగిన వ్యక్తుల కలయికతో ఇటీవల ప్రయాస్ అని ఒక సంక్షేమ సంస్థను స్థాపించారు. ఇందులో 163 మంది సభ్యులున్నారు. ఇంకా వివిధ విభాగాల ప్రత్యేక నిపుణులైన 160 మంది డాక్టర్లున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ కిబ్రియా బృందం 25కు పైగా వైద్య శిబిరాలు నిర్వహించింది. 5,000 మందికి ఉచిత వైద్య సేవలు అందించింది. ప్రయాస్ వైద్య సేవలతో రోగులకు ఆర్థిక భారం కూడా తగ్గిపోయింది. మేము MBBS 3rd సంవత్సరంలో ఉండగా ఈ కార్యక్రమాలు చేపట్టాం. మేము నిజానికి ఆ సమయంలో వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నాం. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. బాధితులకు అందరూ విరాళాలు ఇస్తున్నారు. మేం వైద్యులం కదా, వైద్య రూపంలో సేవ చేయవచ్చు కదా అని అనుకున్నాం. ఇది అందరూ చేయలేరు, వైద్య సేవలు ఎందుకు అందించకూడదు అని భావించాం. ఈ తపన ఆలోచనల నుంచి ఆవిర్భవించింది ప్రయాస్ సంస్థ. నా మనవడు చెకప్ కు రమ్మని ఫోన్ చేశాడు, అందుకే వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నాను. వైద్య సేవలు అందించడంతో పాటు ఇటీవల అంఫాన్ తుఫాను సందర్భంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలో బాధితులకు ఆహారము దుస్తులు సమకూర్చాం. ఇప్పుడు మేము 3-4 విద్యార్థులకు నెల నెలా ఉపకార వేతనాలు ఇస్తున్నాం. మహిళలకు ఆరోగ్య చైతన్యం కలిగిస్తున్నాం. తలసేమియా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి అడపాదడపా అందించే సహాయాలు. కానీ మా ప్రధాన లక్ష్యం గ్రామీణులకు వైద్య సేవలు అందించడమే. విభిన్న రకం సమస్య థాకে, তাদের যে শারীরিক সমস্যা থাকে সেগুলোর ব্যাপারে সচেতনতা, থ্যালাসেমিয়ার ব্যাপারে সচেতনতা, কিছু কিছু ব্লাড ডোনেশন ক্যাম্প, এই সমস্ত কাজগুলো আমরা রুটিনলি করতেই থাকি. কিন্তু আমাদের মূল উদ্দেশ্য হলো চিকিৎসা ব্যবস্থা, চিকিৎসা পরিষেবার না পেয়ে গ্রামের কোনো মানুষকে যাতে কষ্টে না মরে যেতে হয় বা চিকিৎসা ব্যবস্থা পেতে গিয়ে তাকে. డాక్టర్ కిబ్రియా ప్రతి నెలా కనీసం 2 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ యువ వైద్యుడు మారుమూల గ్రామాలకు వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఆయన ఉద్దేశాన్ని శంకించే శక్తులు ఉన్నాయి. డాక్టర్ కిబ్రియా, ఆయన బృందం గత ఏడాది షక్ పెనుతుఫాను విరుచుకుపడ్డా ప్రతికూల పరిస్థితిని లెక్క చేయలేదు. ఆ ప్రాంతానికి ధైర్యంగా చేరుకుని వైద్యం చేసింది. కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ కిబ్రియా బృందం సేవలు అందించింది. ఇవాల్టి వైద్య శిబిరం కలిపి మేము ఇప్పటిదాకా 32 వైద్య శిబిరాలు నిర్వహించాం. దాదాపు 9,000 మందికి పరీక్షలు చేశాం. సాధారణ పరీక్షలే కాదు, కంటి పరీక్షలు, కండి చూపు పరీక్షలు, బ్లడ్ షుగర్ పరీక్షలు చేస్తున్నాం. ECG తీస్తున్నాం, BP చూస్తున్నాం. ప్రతి వైద్య శిబిరంలో ప్రతి రోగికి 15 రోజులకు సరిపడా ఉచితంగా ఔషధాలిచ్చి పంపిస్తున్నాం.